ఐసలో గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? రెండు కలిసి దేని వాగ్దానం చదువుదాం. అపొస్తల కార్యము 20:19. కన్నీళ్ళు విడుచుతూ పూర్ణ వినయభావంతో నేను ప్రభుని ఎలాగ సేవించినో మీకు తెలియను. ప్రియులారా, అపొస్తలైన పౌలు గారు తన యొక్క సేవా జీవితంలో అనేకమైన శోధనలు, అనేకమైన అవమానాలు, అనేకమైన అపవాది పోరాటాలు వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే కన్నీటితో ప్రార్థన చేస్తారండి. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన గదికి వెళ్తారు, కానీ వారి ప్రార్థనలో కన్నీళ్ళు ఒక చుక్క కూడా కాచరండి. కాబట్టి ఉదయకాలన నీకున్న సమస్య పోకుండా ఉండడానికి కారణం ఏంటంటే నువ్వు కన్నీటితో ప్రార్థించడం లేదు. నీకున్న రోగం అలాగనే ఉంది, నీకున్న అప్పులు అలాగనే ఉన్నాయి, నీకున్న కుటుంబంలో ఎవరు నీ యొక్క భర్త రక్షణ పొందకపోవడానికి కారణమో నీవు కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నావు. ప్రియులారా, నా యొక్క జీవితంలో చాలాసార్లు అద్భుత కార్యం కన్నీటితో దేవుడు ప్రార్థన చేస్తే అద్భుతం చేశాడు. నా రెండో కుమారుడు దైవ సేవకురాలు డెలివరీకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారండి. ఆమె డెలివరీ టైంలో స్కానింగ్ చేయడానికి 800 రూపాయలు కావాలని డాక్టర్ అక్కడున్న డాక్టర్ గారు స్కానింగ్ తీయడానికి అడిగారండి. ఆ 800 నా దగ్గర లేదు. నేను వెళ్ళి ఒక ప్రాంతంలో రహస్యంగా కన్నీటితో మోకాలు వేసి ప్రార్థన చేశాను. ఆ టైంలో పరిశుద్ధాత్మ ఒక తల్లిని నాకు గుర్తు చేశాడు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాను. అట్లా మా భార్యకి స్కానింగ్ తీయాలండి, ఒక 800 కావాలంటే. ఆమె ఏం చేశారంటే 1000 రూపాయలు నోటు తీసి ఇచ్చారండి. ఎందుకంటే చూడండి, మనకి ఆ టైంలో నాకు అది గొప్ప సహాయము. ఆ టైంలో నాకు చుట్టుపక్కల ఎవరు నాకు తెలియదండి. కనుక కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఏదో రకంగా అద్భుతాలు చేస్తాడు. ఉదయకాలన్న నీ సమస్యని పోవాలంటే నువ్వు వెళ్ళి దేవుని పాదాలు నీ సమస్య పోయేంతవరకు కన్నీటితో ప్రార్థించండి. గొప్ప కార్యాలు చూడండి. ప్రార్థన చేద్దాం. దయగల ప్రభా, ప్రేమల యేసయ్య, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడల మీద నీ కృప ఉంచిన తండ్రి. అయా ప్రభా, ఎంతోమంది నా తండ్రి కుటుంబ సమస్యలతో ఉన్నారు నా ప్రభా. అయా కుటుంబంలో ఉన్న కలహాలతో ఉన్నారు, వారికి సహాయం చేయండి. నెమ్మదినివ్వండి కుటుంబంలో. అయా వారికి అగ్నికరించు నా ప్రభా. ఏమైనా బిడ్డలనైనా చదువుతున్న బిడ్డల మీద నీ కనికరించండి. చెడు మార్గంలో వెళ్లకుండా అయా చదువు మీద దృష్టి పెట్టుకు కృప దయచండి. దైవ సేవకులు వారి కుటుంబాలను ఆశీర్వదించిన తండ్రి. ఎదుగు ఎంతోమంది నా ప్రభా రక్షణ లేకుండా వారికి రక్షణ దయచేయమని ఏ చునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.